స్థల గురించి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా పేరుచి రాజగారు ఏమంట చెప్తున్నారు చేద్దామా వెల్కమ్ రాజగారు హలో రాజగారు హలో అండి ఆహా ఏం నిషలు ఏమంట చూపిస్తున్నారు ఈ రోజు మునక్కాడ ఆవకూర అండి మునక్కాడ ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం మునక్కాడ ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తరిగిన మునక్కాడలు 2 బియ్యం కొద్దిగా నూనె 2 టేబుల్ స్పూన్లు పచ్చి మిరపకాయలు 2 కరివేపాకు 2 రెమ్మలు పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా ఇంగువ చిటికెడు ఉప్పు తగినంత పోపు దినుసులు 1 టీ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ ఎండు మిరపకాయలు 3 కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు స్టార్ట్ చేద్దామా ఓకేనండి సో ఇక్కడ ముందుగా నేను మునక్కాడలు ఉడికించి పెట్టేసుకున్నాను అంటే హాఫ్ ఉడికించి పెట్టేసాను ఓకే అలాగే సో ఆవా అనుకున్నాం కదండి సో దీంట్లో ఆవాలు అలాగే బియ్యం ఎండు మిరపకాయలు నూనె సో ఎనిమిచిని పప్పుల పప్పు వేస్తున్నాను ఇది కొంచెం మనకు పప్పులు వేసుకున్నాం కాబట్టి కొంచెం దోరగా వేగాలి తర్వాత పచ్చిమిర్చి సో కారం వేయాలి మనం ఎనిమిచి ఇక్కడ మనం పేస్ట్ లో వేసుకున్నాం ఇక్కడ కొంచెం పచ్చిమిర్చి వేస్తున్నాం ఇదే మన కారం వస్తుంది ఓకే అలాగే కరివేపాకు కొద్దిగా ఇంగువ కొంచెం పసుపు సో దీంట్లోనే మునక్కాడలు ఓకే కొంచెం ఉడికించాలి అన్నారు కదా మునక్కాడలు మిగతాది ఇందులో ఇక్కడ మగ్గిపోతుందండి మనం కొద్దిగా వాటర్ ఇస్తారా సరిపడా ఉప్పు ఎక్కువగా ఏంటంటే మనకు ఆవా పెట్టేసి ముద్దకూరలో ఎక్కువ చేసుకుంటూ ఉంటాం ఇది కొంచెం లైట్గా నేను గ్రేవీలా చేస్తున్నాను ఓకే కొద్దిగా వాటర్ ఇస్తారా అలాగే సో మనం ముందుగా మునక్కాడలు ఉడికించుకుంటే ఈ రెసిపీకి బాగుంటుంది కదా కొంచెం తొందరగా కూడా అవుతుంది అవును సో కావాల్సిన కొద్దిమంది ఏంటంటే కొంచెం లైట్గా ఉప్పు కొద్దిగా పసుపు వేసి కూడా ఉంచుకుంటారు అంటే లోపల వరకు కూడా కొంచెం ఆ ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తూ ఉంటాయి సో అలా చేసుకున్నా బాగానే ఉంటుంది ఇంపార్టెంట్ అండ్ ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేసే ఇంగ్రీడియంట్ కదా ఎస్ ఆవాలు బియ్యం అలాగే ఎండు మిరపకాయలు నానబెట్టి పేస్ట్ చేశారు ఎప్పుడైనా సరే లాస్ట్ లో వేసుకోవాలి ఆవ పేస్ట్ లేదంటే బాగా చేదొచ్చేస్తుంది చిక్కదనం కూడా వచ్చేసింది మనకు అంటే బియ్యం కూడా వేసాం కదా అవును సో ఇది రైస్ లోకి బాగుంటుంది రాజుగారు రైస్ లో సూపర్ అండి కాంబినేషన్ ఇది కొద్దిగా కొత్తిమీర మునక్కాడ ఆవకూర రెడీ అండి
చూస్తున్నారు కదా మునక్కాడ ఆవకూర రెడీ అయిపోయింది మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం మునక్కాడ ఆవకూర తయారు చేసే విధానం ముందుగా బియ్యం ఆవాలు ఎండు మిరపకాయలు నానబెట్టి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి మునక్కాడను ఉడికించి ఉంచాలి ఒక పాన్ లో నూనె వేసి ఎండు మిరపకాయలు పోపు దినుసులు పచ్చి మిరపకాయలు కరివేపాకు ఇంగువ పసుపు వేసి వేయించాలి దీనిలో ఉడికించిన మునక్కాడను వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ ఆవకూర రెడీ మునక్కాడ ఆవకూర టేస్టింగ్ టైం అండి టేస్ట్ చేసారా అనేది చెప్పేద్దాం ఓకే సో ఇక్కడ మనం గ్రేవర్ చూసేద్దాం లంచ్ లోకి మునక్కాడలు వేసేసుకో ఓకే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఆ చేదుగా ఉంటదేమో అనుకున్నా అసలు లేదు ఏం ఉండదండి కొంచెం ఆ మిరపకాయలు వేసి మనం గ్రైండ్ చేసాం కదా అవును ఆ స్పైసీ తెలుస్తుంది మనకు yes సో నేను ఇందాక చెప్పినట్టు కావాల్సిన పులుపు కావాలనుకుంటే కొంచెం చింతపండు గుజ్జు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఓకే దాంట్లోనే కొద్దిమంది అంటే పులుపు వేస్తే బెల్లం కూడా వేసుకుంటారు అవును అది కూడా వేసేసుకున్నా ఇంకా సూపర్ గా ఉంటుంది ఓకే మునక్కాడ ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తుంది ఆ గుజ్జులో కూడా yes అండి చాలా బాగుందండి డిఫరెంట్ గా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకు ఒక చిన్న చిట్కా మొదటి చిట్కా పప్పులోను సాంబార్లోను రసంలోను ఇలా చాలా కూరల్లో మనం ఇంగువ యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంగువ నిల్వ చేసిన డబ్బాలో రెండు మూడు పచ్చిమిర్చిని కనుక వేసుకున్నట్లయితే ఇంగువ చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట గుర్తొచ్చేది మ్యాంగోస్ అవును సో అందరికి ఇష్టపడేలాగా బెండకాయ మామిడి పులుసు చేయబోతు ఓకే సో బెండకాయ పులుసు చింతపండుతో కాకుండా మ్యాంగోతో చేస్తున్నారు పులుపు బాగా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది మ్యాంగో అంటే ఇష్టపడే వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఓకే బెండకాయ మామిడి పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం బెండకాయ మామిడి పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు బెండకాయలు పావు కిలో మామిడికాయ ఒకటి ఉల్లిపాయ ఒకటి నూనె మూడు టేబుల్ స్పూన్లు పచ్చిమిరపకాయలు మూడు కారం తగినంత ఉప్పు తగినంత ధనియాల పొడి ఒక టీ స్పూన్ పోపు దినుసులు ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు గెమ్మలు కొత్తిమీర కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు నాలుగు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ పసుపు చిటికెడు ఓకే కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి శ్వేతాంజలి స్టార్ట్ చేద్దామా సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుని ఓకే కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు మనం అలా తురిమిన పచ్చిమిర్చి కూడా కాసింత వేసేసుకోవాలి సరిపడా మనం ఫ్యామిలీ ఎలా ఇష్టపడితే అలా కారం ఎక్కువ తింటే ఎక్కువ తరిగిన ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి సో గ్రేవీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసేసుకోవచ్చు ఓకే సో మనం కొంచెం కరివేపాకు ఇందులో వేసేసుకోవాలి ఓకే తర్వాత కొంచెం అలా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా కాసిన అలా వేసుకోవాలి సో ఇవి కొంచెం గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత మనము బెండకాయలు తరిగి పెట్టుకున్నాం కదా అవి కూడా మనము వేసేసుకోవాలి సో అందరు చెప్తుంటారు కదా కొంచెం సాల్ట్ వేస్తే వెజిటబుల్స్ అన్ని బాగా కుక్ అవుతాయని అవును సో మనం దానికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసేస్తాం సో ఓన్లీ బెండకాయలు దీనికి సరిపడేస్తున్నారా మొత్తం పులుసు అందరికి సరిపడేస్తున్నారు సాల్ట్ ఇప్పుడు బెండకాయకు సరిపడా వేస్తాను తర్వాత వేస్తాం కాసింత పసుపు కూడా వేయాలి మనము
కొంచెం బెండకాయలు ఫ్రై అయిపోయిన కదా మనం తరిగిన మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసేస్తాం. ఓకే సో పులుసుని ఇంకా మామిడి గుజ్జు అయినా చేసుకుంటారేమో అనుకున్నా. మనం లాస్ట్ కి వేసుకుంటాం. అది కూడా ఉందా? ఓకే సో మామిడి ముక్కలు కూడా తగులుతుంటే మామిడికాయ ముక్కలు కూడా తగులుతుంటే కొంచెం క్రంచీగా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎస్ సో కొంచెం షార్ట్ అయిన తర్వాత మనము చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఓకే కొంచెం వేగాల ఇప్పుడు వేసుకుంటారా? కొంచెం వేగిన తర్వాత వేయాలి. కారం వేస్తే మనకి వెజిటబుల్స్ ఉడకదు. ఓకే సో మీ పేరు శ్వేతాంజలి కదా, ఏ పేరుతో ఎక్కువ పిలుస్తుంటారు అందరూ? ఇంట్లో చాలా మటుకు శ్వేత అని పిలుస్తారు. అవునా? ఓకే బయట అయితే శ్వేతాంజలి అని పిలుస్తారు. ఓకే మీరు చక్కగా రెడీ అయ్యారు, మేకవర్ అంతా బాగుంది, మీ డ్రెస్. థ్యాంక్ యూ. ఇంకా మేకప్ మీరే వేసుకున్నారా? లేదండి, నా ఫ్రెండ్ ఉంది తేజస్వి అని. ఓకే షీ ఈజ్ ట్రైయింగ్ టు బి ఏ ఫ్యాషన్ డిజైనర్. ఓకే నా మేకప్ నా జ్యువెలరీ మొత్తం అన్ని తనే చేస్తుంది. ఓకే డిజైనింగ్ మొత్తం తనే చేస్తుందా? ఎప్పుడు తనే చేస్తుందా లేదంటే ఇలా ఇలాంటి ఎప్పుడైనా? ఆల్మోస్ట్ 90% తనే చేస్తుందా? అందరూ కలిసి ఉంటాం ఒక దగ్గరే, సో మోస్ట్లీ తనే రెడీ చేస్తుంది. నాకు షూట్స్ ఉన్నప్పుడైనా. ఏం షూట్స్కి వెళ్తుంటారు? నేను నాకు కౌన్సిలింగ్ లేనప్పుడు ఫ్రీ టైంలో ఐ సాఫ్ట్ స్కిల్స్ మెంటర్ కదా, ఐ లైక్ పిల్లలకి చెప్తాను స్టడీస్ మాత్రమే కాదు మనకు లైఫ్లో, ఇంకా అది కాక ఆర్ట్ స్కిల్ లైఫ్లో మనకు నచ్చింది చేయడంలో ఉండే ఆనందమే వేరు అని. ఓకే అందరికీ నేర్చుకోవాలి. ఈ ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్లో స్ట్రెస్ లెవెల్స్ చాలా పెరిగిపోతున్నాయి, పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే అందరికి ఏదో ఒకటి సాధించాలని తప్పన. కానీ అందులో మనం ఎంతవరకు ఆనందంగా ఉన్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నా దానివల్ల మనం హ్యాపీనెస్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో అందుకే నేను ఈ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను, అందరికి తెలియజేయాలి మనకి లైఫ్ లో. సో మీరు అంటే షూట్స్ అంటే ఏం షూట్స్ ఇలా తెలియజేసేవి షూట్ చేసుకుంటారా? యూట్యూబ్ ఛానల్ త్రూ, ఇంకా అది కాక ఆన్లైన్ క్లాసెస్. ఓకే ఓకే ఫ్రమ్ 6th క్లాస్ టు టిల్ గ్రాడ్యుయేట్స్ వరకు. ఈవెన్ సాఫ్ట్వేర్ ఆఫీసెస్ కూడా మేము అలా ఫ్రీలాన్సింగ్ గా వెళ్తాం. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ప్రొకాస్టినేషన్ అందరూ అనుకుంటారు దీనికి కూడా స్పెషల్ క్లాస్ ఉంటుందా, దీనికి ఏం వెళ్తాంలే అని అనుకుంటారు, బట్ అది చాలా ఇంపార్టెంట్. బికాజ్ మనం ఏం చేస్తే ఇష్టంగా చేయాలి కదా, కష్టంగా కాకుండా. ఒక ఫ్యామిలీ గ్యాదర్ అవుతే వాళ్ళ బంధాలు ఇంకా ముడిపడతాయంటారు. డెఫినెట్లీ అవును. అందుకే అప్పట్లోని చాలా రూల్స్ సాంప్రదాయాలు అని పెట్టారు కదా, అవన్నీ ఊరికే పెట్టలేదు పెద్దవాళ్ళందరూ. ప్రతిదానికి మీనింగ్ ఉంటుంది, అది ఖచ్చితంగా కరెక్ట్ గా ఫాలో అయ్యి ఉంటే ఈ రోజు ఇంత కష్టంగా ఉండేది కాదేమో కొన్ని సిచ్యువేషన్. మనకి ఇది వరకు ఉమ్మడి కుటుంబాలు ఉండాయి, కానీ ఇప్పుడు అప్పుడప్పుడు గెట్ టుగెదర్స్ మాత్రమే ఉన్నాయి. అవును అవును. సో అప్పుడప్పుడు మనం మన వాల్యూస్ అన్ని తెలుసుకుని అందరితో చక్కగా ఉమ్మడి కుటుంబం లేకపోయినా గెట్ టుగెదర్ ఖచ్చితంగా ఉండాలి. వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ అట్లా. సో మనకి ఉడికిపోయినాయి, మనం కొంచెం కారం వేసేసుకుందాం. ఓకే సో మీది ఉమ్మడి కుటుంబమా లేకపోతే? లేదండి మాది న్యూట్రల్ ఫ్యామిలీ, డాడీ సిస్టర్ అంతే. అవునా? ఓకే. సో మీ ఇంకా మ్యారేజ్ అవ్వలేదు? ఇంకా లేదు. ఓకే అక్క మ్యారీడ్, బెంగళూరులో ఉంటారు. ఓకే సో మీరు కూడా గెట్ టుగెదర్ ఫ్యామిలీ? నేనే ఇనిషియేట్ చేస్తాను. కాబట్టి కొంచెం ధనియాల పొడి, కాసింత జీలకర్ర పొడి ఇప్పుడు కలిపేసుకుంటే. మనము బెండకాయ మామిడి పులుసు అన్నాం కదా, సో ఇది డ్రైగా ఉంది కాబట్టి పులుసు కోసం మనం ఆల్రెడీ మామిడికాయను ఉడికించి ఇలా గుజ్జులాగా తయారు చేసి పెట్టుకున్నాం. పచ్చి మామిడికాయ ముక్కలు ఇవి కాసింత ఉడికాయి. సో మనం పులుసులా కోరుకుంటున్నాం కాబట్టి చపాతీకైనా రైస్ కైనా, సో ఇలా వేసుకుంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది. ఓకే సో ఇది మనం కొంచెం వేసేద్దాం, స్పూన్ తో వేస్తాను. సరిపోతుందా? సరిపోతుందా? వాటర్ వేస్తారా? కొంచెం వాటర్ వేస్తే
మనకు అన్ని స్పైసెస్ బాగా నీట్ గా పట్టేస్తుంది. సరిపోతుందా ఇంకా? ఇంకొంచెం కొద్దిగా ఒక్క సరిపోతుంది. మా మమ్మీ కూడా మీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తుంటారు. ఓకే, ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఒకటి వచ్చేసాయి కాబట్టి యూట్యూబ్ ఓపెన్ చేసి ఈటీవీ ఛానల్ లింక్ చేసి రెసిపీస్ అన్ని మా పైన డైలీ ప్రయోగం. ప్రయోగం అంటే మీకు నచ్చుతాయా? నచ్చవా? నచ్చుతాయండి. ఆల్మోస్ట్ కొన్ని అటు ఇటు ఏమైనా అవుతాయా? అప్పుడప్పుడు ఒక మెజర్మెంట్ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు, డిఫరెంట్ రెసిపీ ట్రై చేసినప్పుడు కదా. మీ మమ్మీనేనా మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటారా? నేను చాలా తక్కువ అని చెప్పాలి, బికాస్ మా మమ్మీ చేసిస్తుంది కాబట్టి నాకు తినే పని మాత్రమే ఉంటుంది. ఓకే, సో వంట మీరు ఎలా నేర్చుకుంటారు? యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటారా లేదంటే టీవీలో చూసా మమ్మీ దగ్గర? ఇది వరకు అమ్మ ద్వారా నేర్చుకునేదాన్ని, కానీ ఇప్పుడు యూట్యూబ్ ఇలా మీరు చేస్తున్నారు కదా ప్రోగ్రామ్, సో మీరు మాకు చాలా ఈజీ చేసేస్తున్నారు వర్క్. ఓకే, మంచిగా ప్రాసెస్ కూడా చెప్తారు కాబట్టి మీరందరూ నేర్చుకోవాలని మేము ఇష్టంగా చూపిస్తున్నాం మీరందరూ నేర్చుకోవాలని. థ్యాంక్ యూ సో మచ్, మీరు చాలా ఈజీ చేస్తున్నారు మాకు. ఎస్, ఓకే అండి. మీరు కూడా మీ చేతి వంటలో వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు కదా, మరి ఇంకేమి ఆలస్యం, వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేసేయండి. ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. రెడీ అయిపోయింది కదా, మంచి స్మెల్ వస్తుంది పులుసు. మీరు చూస్తే కన్సిస్టెన్సీ కూడా బాగా ఇలా ఉంది. అవును, సో మనం అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా సాల్ట్. అవును, సో దానికి సరిపడా ఇంకొంచెం వేస్తే. కొంతమంది సాల్ట్ చాలా కరెక్ట్ గా తింటారు. అవును, అప్పుడే వాళ్ళకి అలాంటి వాళ్ళకి కొంచెం తక్కువైనా టేస్ట్ లేనట్టే ఉంటుంది. బట్ మనం సాల్ట్ తక్కువైనా తినగలగాలి కదా. హెల్త్ గురించి ఆలోచిస్తే, టేస్ట్ గురించి ఆలోచిస్తే కరెక్ట్ పడాలి. ఇప్పుడు రెడీ అయిపోయినట్టే కదా. రెడీ అయిపోయింది, మనం డిష్ అవుట్ చేసుకుందాం. సో మనం చూసారు కదా, బెండకాయ మామిడికాయ పులుసు రెడీ అయింది. కొంచెం మనం గార్నిషింగ్ గా కొత్తిమీర వేసేసుకుంటే రెడీ అయిపోయినట్టే, రెడీ టు ఈట్. ఓకే, వేడివేడిగా బెండకాయ మామిడి పులుసు రెడీ. ఓకే, చూసినారు కదా, బెండకాయ మామిడి పులుసు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. బెండకాయ మామిడి పులుసు తయారు చేసే విధానం, ముందుగా మామిడికాయ ముక్కలు, మామిడి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి దెబ్బలు వేసి వేయించాలి. దీనిలో బెండకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత మామిడికాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆపై కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మామిడికాయ గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెండకాయ మామిడి పులుసు రెడీ. బెండకాయ మామిడి పులుసు ఎలా తయారు చేయాలో చూసాం కదా, రాజ్ గారు టేస్ట్ చేసి ఎలా వచ్చి చెప్పారు. చింతపండు బదులుగా మామిడికాయ వేసాం. సో బెండింగ్ అయినా మనకు అప్పుడప్పుడు కొంచెం దొరుకుతూ ఉంటాయి మామిడికాయలు. అవును, మీరు తీసుకోండి. పులుపు బాగా తెలుస్తుంది. కొంచెం ముక్కలుగా కూడా వేశారు కదా, కొంచెం అంటే కొద్ది మందికి పులుపు ఇష్టం ఉన్న వాళ్ళు ఆ ముక్కలు కూడా తింటే ఉంటే ఇంకొంచెం బాగా తగులుతూ ఉంటుంది. సో ఐడియా బాగుందండి, అంటే కొంచెం గుజ్జులా వేశారు, కొంచెం ముక్కలుగా వేశారు కదా. బెండకాయ కాంబినేషన్ చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందండి ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా, ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే కత్తులు, చాకులు ఇలాంటివి ఒకసారి కట్ చేసి వాడుకున్న తర్వాత వాటికి కాస్త సాల్ట్ కనుక రాసి పెట్టుకున్నట్లయితే వాటి పదును కోల్పోకుండా అవి షార్ప్గా ఉంటాయి. ఓకే, శ్వేతాంజలి గారి ప్రేమంట చేస్తున్నారు. ఇప్పుడు అందరి కోసం ఆలు అలసందల మసాలా. ఆలు అలసందల మసాలా మంచి ప్రోటీన్ డిష్. అవును, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఆలు అంటే చాలా మంది ఇష్టపడతారు, అలసందలు యాడ్ అయితే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది కదా, ప్రోటీన్. సో ఆలు అలసందల మసాలా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు అన్నమాట. ఆలు అలసందల మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాం. ఆలు అలసందల మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అలసందలు 1 కప్పు, బంగాళదుంపలు 2, టమాటో 1, ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి పేస్ట్ 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేయాలి కదా. సో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాం ఫస్ట్. ఆయిల్? ఓకే.
ఆనియన్ ఫిల్లా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. సో ఆనియన్ పేస్ట్తో పాటు మనం కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి. ఓకే. తర్వాత కాసింత అల్లం పేస్ట్. సో ఇది ఓన్లీ అల్లం పేస్ట్? అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ప్రతి వంటలో రుచి పెంచేది మనకి అల్లం వెల్లుల్లి కదా. ఇది కొంచెం ఇలా షార్ట్ అయిన తర్వాత, సో ఇంట్లో వంటలు చేసేటప్పుడు మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా? మీరు ఒక్కరే చేస్తారా? నేను ఒక్కదాన్నే చేస్తానండి. అవునా? ఎందుకంటే నాకు వంట చేసేటప్పుడు ఎవ్వరు హెల్ప్ వద్దు, నేను ఒక్కదాన్నే ఉండాలి కిచెన్ లో. నేను కూడా అంతే. నేను అది బెస్ట్ కదా. మమ్మీ ఎప్పుడైనా కిచెన్ లోకి వచ్చి హెల్ప్ చేస్తే హెల్ప్ హెల్ప్ అంటారు. సో మనం చేసేది మనకు మాత్రమే తెలియాలి. అవును. ప్రాసెస్ అయినా షాపింగ్ అయినా అంటే మనం ప్రతి ఒక్కరూ ఏ పనైనా డిఫరెంట్ గా వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తారు కదా, వేరే వాళ్ళు అలా చేయకపోవచ్చు. వాళ్ళు వచ్చి మనకు ఏమైనా సలహాలు ఇస్తే ఇంకా. అవును. అసలు ఆ టైంలో అప్పుడు నేను అంటాను సరిగా రాకపోతే మీరు వచ్చి సలహా ఇచ్చారు కదా, మీరు చేసినట్టే. ఇది కొంచెం మనకు ఫ్రై అయిపోయింది కదండి, టమాటో కూడా ఇలా మనం మిక్సీ పట్టు పెట్టుకోండి, కొంచెం వేసేసుకోవాలి. మమ్మీ ఏమంటారంటే నువ్వు ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చేస్తావు బాగుండడం కోసం, అదేమో మొత్తం పాడవుతుంది, అందుకే దగ్గర ఉంటాను నేను అంటారు. ఓకే ఓకే. బట్ నిజం చెప్పాలంటే ఎవరు లేకుండా బాగా చేస్తారు తెలుసు, అప్పుడే కదా మనకు వస్తుంది సరిగా రాకపోతే నెక్స్ట్ టైం మనం ట్రై చేయొచ్చు. డెఫినెట్లీ, బికాజ్ అన్ని టైమ్స్ లో అందరూ ఉండరు కదా మనకి. అవును కదా. మీకు అలవాటు పడిపోతాం లేకపోతే. అవును. మీకు కొబ్బరి ఇష్టమా? కొబ్బరి టేస్ట్ బాగుంటుంది. కొబ్బరి. సో మనం ఇందులో కొంచెం పచ్చి కొబ్బరి ఆల్రెడీ మిక్సీ పట్టు పెట్టాము, అది కూడా కాస్తంత వేస్తాం. కొబ్బరి కొంచెం వాటర్ వేసి మిక్సీ పెట్టారా? అవునండి. యూజువల్గా మనం చెప్తూ ఉంటారు కదా కొబ్బరి డిషెస్ బాగా తింటే హెయిర్ కూడా చాలా బాగుంటుంది అని, హెయిర్ లాస్ సైడ్ బాగా ఫాలో అవుతారు. అవును. సో మనం ఫాలో అవుతుంటారు ఇలాంటివన్నీ. నేను తినడం కంటే కూడా అప్లై చేసుకోవడం చాలా ప్రిఫర్ చేస్తాను. సో ఇది ఇలా షార్ట్ అయిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకుందాం. కారం, కాసింత ఉప్పు కూడా. ఓకే. కొంచెం మనం వాటర్ వేసుకుందాం. జనరల్గా మనం ఇలా బ్యూటీ టిప్స్ అంటే హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ పాత కాలంలో అందరు చాలా మంది చేసుకుంటూ ఉండేవారు. అంటే హెన్నా పెట్టుకోవడం, కండిషనర్, అవన్నీ మందారాకులు ఇవన్నీ చేసుకునేవారు. కానీ తర్వాత సలూన్స్ వచ్చేసిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు, వెళ్ళిపోయి ఇంకా అక్కడే చేసుకుంటారు. బట్ మళ్ళీ ఈ టైంలో ఈ పాండమిక్ సిచ్యువేషన్ లోని బయటకు వెళ్ళడానికి లేదు కాబట్టి మళ్ళీ అందరూ స్టార్ట్ చేశారు. ఇంకా మళ్ళీ అందరూ అమ్మమ్మల టిప్స్ వచ్చేసారు. అవును. అండ్ మోర్ ఓవర్ మనకు ఇంట్లో దొరికే వెజిటబుల్స్ ఫ్రూట్స్ తోనే మనకు మంచి ఫేస్ ప్యాక్స్ దొరుకుతాయి. అవును. సో మీరు ఓకే అంటే మీకోసం ఒక టిప్ చెప్తాను. మరి చెప్పండి. చెప్పండి. చెప్పానా? మనం యాక్చువల్లీ ఈ టిప్ అనేది మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకరోజు గోబీ మంచూరియా చేస్తుంటే మేము ఇది కనిపెట్టాం. కనిపెట్టారా మీరు అప్పుడు? ఎలా అడగాలి మీరు? గోబీ మంచూరియా చేస్తున్నప్పుడు కనిపెట్టారా? చెప్పండి ఏంటది. సో మనం అందులో అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం కదా, క్యారెట్, కుకుంబర్, అవునవును, ఇంకా కాలీఫ్లవర్, క్యాబేజ్ అన్ని. సో అన్ని మేము తురిమేసి పక్కన జ్యూస్ లాగా తీస్తాం కదా, ఆ జ్యూస్ వేస్ట్ చేయకుండా ఆ జ్యూస్ లో మంచిగా శనగపిండి, పసుపు, రోజ్ వాటర్ వేసి పెట్టేసుకున్నాం. సో ఇక్కడ మనకి మెయిన్ కుకుంబర్ పొటాటో చాలా ఇంపార్టెంట్, ఆ రెండు ప్లస్ క్యారెట్ జ్యూస్, ఈ మూడు కలిపి మీరు ట్రై చేయండి. డెఫినెట్ గా మీ ఫేస్ లో గ్లో వస్తుంది, ట్యాన్ కూడా పోతుంది. అవి తింటేనే గ్లో వస్తుంది అంటారు, అలాంటప్పుడు మన ఫేస్ అప్లై చేస్తే కూడా ఖచ్చితంగా చాలా మంచి. డార్క్ సర్కిల్స్ ఉన్న పొటాటో అండ్ కీరా బాగా యూజ్ అవుతుంది. ఇంకా క్యారెట్ వస్తే బాగా గ్లో వస్తుంది ఫేస్ అంతా. అవును, బాగుంది. అవును, మనం వంట చేసేటప్పుడు ఎప్పుడైనా అలా స్టార్చ్ ఉండిపోతే చక్కగా మనం ఫేస్ కి అప్లై చేయడం లాంటివి చేయొచ్చు. అండ్ క్యాబేజ్ స్టార్చ్ ఉన్నా కూడా దాన్ని హెయిర్ కి అప్లై చేసుకుంటే హెయిర్ చాలా మెత్తగా బాగుంటుందంట. ఇప్పుడు చాలా మంది మనకు మెసేజ్ ఇస్తున్నారు కదా, శిల్పారెడ్డి గానీ, సమాంత గానీ, నో వేస్టేజ్, యూస్ ఫర్ ప్లాంట్స్ అని వాళ్ళు సోషల్ మీడియాలో చాలా చెప్తున్నారు. యూస్ ఫర్ స్కిన్ టు సిన్స్ వి ఆర్ బ్యూటీ కాన్షియస్. సో ఇవన్నీ కొంచెం షార్ట్ అయిన తర్వాత మనము కొంచెం ఉడికించిన అలసందలు ఇందులో వేసుకుంటాం. ఎలాగో ఉడికించినవి కాబట్టి మనం ఆలు కూడా వీటితో పాటు వేసేసుకోవచ్చు. ఆలు కూడా ఇలా ఉడికించిన ఆలు మనం కొన్ని
కొంచెం వాటర్ వేసుకుందాం. చాలా. సో మీరు ఫ్రీ టైం లో ఏం చేస్తుంటారండి? నా ఫ్రీ టైం లో నేను కుకింగ్ అంటే చాలా ఇష్టపడతాను. సో నేను కుకింగ్ చేస్తుంటాను. ఖాళీ గేమని ఉంటే నేను డిఫరెంట్ రెసిపీ ట్రై చేయాలి ఓన్ గాని చాలా చాలా డిఫరెంట్ గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాను అన్నమాట. అన్ని సక్సెస్ అవుతాయి? అన్ని సక్సెస్ ఏం అవ్వవు. కొన్నిసార్లు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేనట్టుగా వస్తాయి, కొన్నిసార్లు నేను ఎక్స్పెక్ట్ చేయలేనట్టుగా ఇంకా టేస్టీగా వస్తాయి. నేను ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పాలి. నేను ఫ్రీ టైమ్ లో చేసేది ఎస్పెషల్లీ లాస్ట్ లో రాజుగారు మనకి వెజిటేబుల్స్ తో కార్వింగ్ చేస్తారు కదా, అది నాకు చాలా ఇష్టమైన. ట్రై చేశారా మీరు? చేశానండి, కానీ నేను ప్యారెట్ ట్రై చేస్తే పిజన్ వస్తుంది. అంతే, అలాగే వస్తుంది. తోలండి, అలా ట్రై చేస్తే పిజన్. కానీ రాజుగారు చాలా మందికి ఇన్స్పిరేషన్, అలా కొత్త కొత్త కనిపెట్టాలి. బికాస్ మనం ప్లేటింగ్ చేసేదాన్ని బట్టి జనాలకి తినాలని ఇష్టం కలుగు. అంతే కదా, రెస్టారెంట్కి వెళ్తే అలాగే కదా మనం అట్రాక్ట్ అయ్యి ఆర్డర్ ఇస్తూ ఉంటాం. నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. నేను అంతకే నేను రెసిపీ చేసినట్టు ఫొటోస్ కూడా ఖచ్చితంగా తీసుకుంటా. అవును, ట్రై చేస్తాను. ఏదో ఒక రోజు నా ప్యారెట్ నాకు వస్తుంది. పిజన్ ఆడుకుండానే వచ్చింది కదా. సో ఇది కొంచెం ఉడికిపోయాయి కాబట్టి మనం మసాలా వేసుకుందాం. కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి బాగా కలిపేస్తే. సో ఇది నాకు తెలిసి రోటీస్ లోకి బాగుంటుంది, చాలా బాగుంటుంది. రైస్ లో కూడా బాగుంటుంది, బట్ రోటీలోకి ఇంకా బాగుంటుంది కదా. ఇప్పుడు అందరూ డైట్ కాన్షియస్ కదండి, రైస్ అవాయిడ్ చేయాలి, బ్రౌన్ రైస్ తినాలి, చపాతి తినాలి, మోస్ట్ ఇంపార్టెంట్లీ కర్రీ బాగా తినాలి. అవును, కర్రీ మనం రైస్ క్వాంటిటీ తీసుకుంటున్నామో కర్రీ క్వాంటిటీ కూడా అంతే ఉండాలి. అంతే ఉండాలి. ఇప్పుడు ఏంటి చిన్నప్పటి నుంచి వింటున్నాం, అది ఎవరు పాటించట్లేదు. కానీ ఫాలో అయ్యేది మాత్రం చాలా తక్కువ. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. డయేరియాతో కనుక బాధపడుతూ ఉన్నట్లయితే మందులు వాడుకుంటూనే ఈ చిట్కా ఫాలో అవ్వచ్చు. అదేంటంటే, బాగా పండిన అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని బాగా చిలికిన మజ్జిగలో వేసుకుని రోజులో ఒక 4-5 సార్లు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. సో అయిపోయినట్టేనా? డిష్ అయిపోయిందండి. సో నేను ప్లేటింగ్ చేసే ముందు మీ అందరికి ఒక స్మాల్ కైండ్ ఆఫ్ సజెషన్ ఆర్ వెల్ విష్ టైప్ చెప్పాలనుకుంటున్నాను ఆడియన్స్కి. సో ఇప్పుడు మన కరోనా కూడా ఉంది. సో యాజ్ ఎ కౌన్సిలర్ గా చెప్తున్నారా? యాజ్ ఎ కౌన్సిలర్, యాజ్ ఎ ఫ్రెండ్, ఓకే, ఎనీథింగ్. మన కరోనా చాలా నేర్పించింది అంటారు కదా. అవును. సో చిన్న లైఫ్ మనది. సో నచ్చింది నచ్చినట్టుగా చేసి, మనకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేసి, నచ్చినట్టుగా మాట్లాడి, సో మనకు లైఫ్ లో ఏది నచ్చితే అది మాత్రమే చేసి చిన్న లైఫ్ లో చాలా తృప్తిగా బతకాలని. ఎస్పెషల్లీ పిల్లలకి పేరెంట్స్ బ్యాక్ బోన్ లా నిలబడితే వాళ్ళు ప్రపంచాన్ని హ్యాపీగా జయిస్తారు. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పతాకా పాటిస్తూ ఉండాలి అనకుండా, మనం ఒకరిని హర్ట్ చేయకుండా, మనం కూడా ఎప్పుడు హర్ట్ అవ్వకుండా హ్యాపీగా ఉంటూ ఎలా బ్రతికినా వర్లేదు, మనకి ఇష్టం వచ్చిన. నైస్ సజెషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మనం డిష్ అవుట్ చేసుకున్నాము. చక్కగా మనకి ఇది ప్రోటీన్ డిష్. సీజనల్ గా అవైలబుల్ ఉండే పల్సెస్ మనం తింటే మనకు చాలా మంచిది. సో మనం లాస్ట్ లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేస్తే మన ఆలు అలసందల కర్రీ రెడీ. సో మోనిషా, మీకోసం ఆలు అలసందల మసాలా రెడీ. థ్యాంక్ యూ. మనందరం టేస్ట్ చేద్దాం. డెఫినెట్లీ. ఆలు అలసందల మసాలా రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం చెప్పుదాం. ఆలు అలసందల మసాలా తయారు చేసే విధానం. ముందుగా ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్ విడివిడిగా సిద్ధం చేసుకోవాలి. బంగాళదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టమాటో పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన అలసందలు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు అలసందల మసాలా రెడీ. ఆలు అలసందల మసాలా రెడీగా ఉంది. రాజుగారు టేస్ట్ చేద్దాం ఇది కూడా. ఓకే, సో కాంబినేషన్ బాగా తీసుకున్నారు. ఆలు అలాగే అలసందలు తీసుకుంటారు కూడా. లైట్గా ఉంది,
మసాలా కూడా మరీ హెవీగా లేకుండా చాలా బాగుంది. రోటీస్ కాని లేకపోతే ఏదైనా పలావ్ లాంటిది మనం చేసుకున్నప్పుడు ఇంట్లో అంటే ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ కొంచెం గ్రేవీగా చేసుకుని ఇక్కడ ముద్దగా చేస్తారు కదా కొంచెం గ్రేవీగా చేసుకుంటే తింటే కూడా బాగుంటుంది. సో ఇలా అయితే మనం పూరీ కానీ ఫుల్కాస్ చాలా బాగుంది చాలా బాగుంది. మీకు సన్ ఫ్రేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి దగ్గర నుంచి సన్ ఫ్రేమ్ రోటీ మేకర్. థాంక్యూ అండి. వెల్కమ్. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇంగువ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణ సంబంధమైన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ముఖ్యంగా అజీర్తి, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బోన్ చేసిన తర్వాత ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళలో కొద్దిగా ఇంగువ, సాల్ట్ కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు అజీర్తి, గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరం ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజుగారు గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు? పరోటా చేస్తున్నానండి. చనా పాలక్ పరోటా. చనా పాలక్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చనా పాలక్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాబూలి శనగలు ఒక కప్పు, పాలకూర ఒక కట్ట, గోధుమ పిండి ఒక కప్పు, అల్లం చిన్న ముక్క, వాము ఒక టీ స్పూన్, ఉల్లిపాయ ఒకటి, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, చాట్ మసాలా 1 టీ స్పూన్. పిండి ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. సో కొంచెం గ్రీన్ గ్రీన్ గా. ఓకే. సో దీంట్లో ఏంటంటే మనం పాలకూర పేస్ట్ లా చేసుకున్నాం. ఓకే. సో పాలకూర పేస్ట్ చేసేసుకుని పిండిలో వేసుకున్నాం గోధుమ పిండి, కొద్దిగా వాము, కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె వేసేసుకుని వాటర్ వేసేసి ఇలా ముద్దలా కలిపేసి పెట్టేసుకున్నాం. పచ్చి పాలకూర పేస్ట్ చేశారు. అవునండి. ఓకే. సో నెక్స్ట్ మనం సో కాబులి శనగలు ఒక పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకున్నాం. ఇది మిక్సీ పట్టేసుకుంటాం. కొంచెం ఫైన్ మనకు పేస్ట్ లా వస్తే దానిలో మనం స్టఫింగ్ చేసుకోవడం వీలుగా ఉంటుంది. ఓకే. సో మిక్సీ జార్లో వేసుకుని కొంచెం లైట్గా రఫ్ ఉన్నా పర్లేదండి, మరీ పెద్ద పలుకులు ఉండకుండా చూసుకోవాలి. అంటే మనం పరోటా చేసేటప్పుడు చిరిగిపోకుండా ఉంటుంది. దీనికి బౌల్లోకి తీసేసుకున్నాం. దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నాం. ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. సో మనం సో ఇలా పొడిగా ఉండాలి స్టఫింగ్. శనగలు మరీ మెత్తగా ఉడకకుండా చూసుకోవాలి. ఓకే. సో అప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఇలా పొడి పొడిగానే వస్తుంది. స్టఫింగ్కి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. మరీ పేస్ట్ వేస్తే ఒకసారి ఏంటంటే అన్ని కల్లోడ మనకు కష్టంగా ఉంటుంది. కొద్దిగా ఫ్లాట్ గా చేసుకున్న మధ్యలో మనం స్టఫింగ్ పెట్టేసుకోవడానికి. ఓకే. సో ఇప్పుడు అంచులు మూసేసుకోవాలి. ఓకే. సో మళ్ళీ ఎండలా చుట్టేసుకుంది మనం పొడి పిండి వేసుకుంటే పరోటాలో చుట్టేసుకోవాలి. స్టవ్ కూడా ఆన్ చేసుకున్నాం. ప్యాన్ వేడవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం పెట్టేసుకుని ప్లేట్ గార్నిష్ చేసుకున్నాం. ఓకే రాజుగారు. పల్చగా రావాలి.
సో అప్పుడు చుట్టుకోవడానికి మనకు బాగుంది. ఓకే నెక్స్ట్ క్యాప్సికమ్ తీసుకుని లీఫ్ షేప్ లో కట్ చేస్తామండి. రెండు వైపులా నేను ఇంకా రెండు కూడా చేసి పెట్టాను. ఓకే మొత్తం మూడు అవునండి. ఓకే ఓకే సో చనా పాలక్ పరోటా రెడీ అండి. చూస్తున్నారు కదండి చనా పాలక్ పరోటా రెడీ అయిపోయింది. మరోసారి దీని తయారీ విధానం చూసేద్దాం. చనా పాలక్ పరోటా తయారు చేసే విధానం ముందుగా కాబూలి శనగలు ఉడికించి ఉంచాలి. పాలకూర పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్ లో గోధుమ పిండి పాలకూర పేస్ట్ వాము కొద్దిగా నూనె ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఉడికించిన కాబూలి శనగలు మిక్సీ పెట్టి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో పచ్చిమిరపకాయలు తరిగిన అల్లం ఉల్లిపాయ ముక్కలు చాట్ మసాలా ఉప్పు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో చనా మిశ్రమం ఉంచి అంచులు మూసి పరాటాలా ఒత్తుకోవాలి. ఆ పై తనంపై ఉంచి వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే చనా పాలక్ పరాటా రెడీ. చనా పాలక్ పరాటా రెడీగా ఉంది. రాజుగారు వేసేద్దామా? ఓకే ఏదైనా టమాటా సాస్ లేకపోతే రైతా రైతాతో మంచి కాంబినేషన్. చనా పాలక్ పరాటా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకా చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి మనం కొత్త కొత్త చిట్కాలు చెప్పుకుంటూ ఉంటాం కదా, ఈ చిట్కా కూడా ఉపయోగపడుతుంది. ట్రై చేయండి. అదేంటి అంటే కొద్దిగా పాలు నిమ్మరసం తేనె ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకుని దీన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకొని ఒక పావు గంట తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు లాంటివి తగ్గడమే కాకుండా స్కిన్ బాగా క్లీన్గా గ్లోగా తయారవుతుంది. ఈ రోజు వంటలన్నీ భలే ఉన్నాయి కదండి, మరి వాటి నుండి పోషక విలువలు కూడా తెలుసుకోవాలి కదా, దానికోసం బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం. మనం చూసిన రెసిపీ మునక్కాడ ఆవకూర. మనం ఇందులో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే మునక్కాడలు ఉన్నాయి, అలాగే ఆవ పేస్ట్ గింజల పేస్ట్ ఉంది. మనం ఇది చాలా వరకు ఇప్పుడు ట్రెడిషనల్ రెసిపీస్లో కాకుండా మోడర్న్ రెసిపీస్లో మనము మస్టర్డ్ పేస్ట్ అని చూస్తున్నాము. మనం కూడా ఆవ పిండి చాలా వరకు యూజ్ చేస్తూ ఉన్నాము. ఈ ఆవ పేస్ట్ అనేది మనం సీడ్స్ నుంచి తయారు చేస్తాం కాబట్టి దానిలో ఒక పవర్ఫుల్ ఎసెన్షియల్ ఆయిల్స్తో పాటు మన స్టమక్ హెల్త్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా వరకు ఉపయోగిస్తుంది. సో బ్యాడ్ బ్యాక్టీరియాని తొలగించేసి గుడ్ బ్యాక్టీరియాని గ్రో అయ్యేటట్టు కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకొక ఇంగ్రీడియంట్ ఇందులో మునక్కాడలు. మనం వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ కాల్షియం కనుక ఎతికితే మిగతా వెజిటబుల్స్ అన్నిటినీ కంపేర్ చేసినప్పుడు మనకి మునక్కాడల్లో కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు ఇందులో మెగ్నీషియం అండ్ పొటాషియం ఈ రెండు అడిషనల్ న్యూట్రియన్స్ కూడా వస్తాయి. సో ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ వెజిటబుల్ అని చెప్పొచ్చు. మనం ఏ రెసిపీలో యాడ్ చేస్తే ఆ రెసిపీ న్యూట్రియన్ వాల్యూ అనేది సర్టన్లీ ఎన్హాన్స్ అవుతుంది. సో ఓవరాల్గా ఒక వెరీ సింపుల్ అండ్ గుడ్ రెసిపీ, మనం చాలా ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ బెండకాయ మామిడి పులుసు. మనం ఇందులో మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే బెండకాయ అండ్ మామిడికాయ ఉన్నాయి. బెండకాయలో నుంచి మనకి ఏం న్యూట్రియన్స్ వస్తాయి అంటే మనం పెద్దగా న్యూట్రియంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయం, కానీ దానిలో ఉన్న జిగురు ములాన దానిలో ఉన్న సాల్యుబుల్ ఫైబర్ కంటెంట్ని ఇంపార్టెంట్గా మనం కాంట్రిబ్యూషన్గా కన్సిడర్ చేస్తాము. ఎప్పుడైతే సాల్యుబుల్ ఫైబర్ మన డైట్లో గుడ్ అమౌంట్స్లో వస్తుందో మన షుగర్స్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో మామిడికాయ యాడ్ చేశారు. మన సమ్మర్ సీజన్లో మన మామిడికాయ మనకి తప్పకుండా దొరుకుతుంది కాబట్టి మనం డిఫరెంట్ రెసిపీస్లో ఇలా యాడ్ చేస్తే మనకి కావాల్సినంత విటమిన్ సి మన డైట్లో తీసుకున్నట్టు అవుతుంది. మనకి అబౌట్ 30-60 grams కనుక విటమిన్ సి మన డైట్లో మిల్లీగ్రామ్స్ కనుక మన డైట్లో ఉంటే
అది చాలా సఫిషియెంట్ అన్నమాట రిక్వైర్మెంట్ చూసుకుంటే. ఇది విటమిన్ సి ఎందుకు ఇంపార్టెంట్ అని చూస్తే మనకి కట్స్కి, వూండ్స్కి, వూండ్ హీలింగ్కి, గమ్స్ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి, ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా చాలా ఉపయోగిస్తుంది. అలాగే విటమిన్ సి ఒక ఇమ్యూన్ బూస్టర్గా చాలా పనికొస్తుంది కాబట్టి న్యాచురల్ డైట్ ద్వారా తీసుకున్నప్పుడు దాని ఇంపాక్ట్ అండ్ పవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఓవరాల్గా వెరీ హెల్దీ రెసిపీ, మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ చనా పాలక్ పరాఠా, ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఉన్న రెసిపీ. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే ఇందులో కాబులీ చనా ఉంది, పాలకూర అండ్ గోధుమ పిండి అన్నీ మిక్స్ చేసి తయారు చేసిన పరాఠా. మనం ఎప్పుడూ కూడా ఓన్లీ ప్లెయిన్ గోధుమ పిండి చేసి పరాఠా చేయకుండా ఇలా కనుక మనం ఒక ప్రోటీన్ బేస్డ్ పల్స్ కనుక ఇంక్లూడ్ చేసి ప్లస్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యూస్ చేస్తే అదొక చాలా హెల్దీ రెసిపీ లాగా తయారైపోతుంది. అలాగే శనగల నుంచి కూడా మనకి ప్రోటీన్ అండ్ సాల్యుబుల్ ఫైబర్ వస్తాయి. సో ఒక ఫైబర్ డెన్స్ రెసిపీ అవుతుంది. మనం ఇందులో గోధుమ పిండి యాడ్ చేస్తాం కాబట్టి అది ఎంత అన్రిఫైన్డ్ ఫామ్లో ఉంది, ఎంత ఫైబ్రస్గా ఉంటే అంత మనకి ఆ ఫైబర్ బెనిఫిట్ అనేది దానిలోంచి కూడా లభిస్తుంది. సో ఇది ఒక హై ప్రోటీన్ పరాఠా రెసిపీ, ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం క్వాంటిటీ వైజ్ దీన్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయలేం కాబట్టి మామూలుగా తినేవి ఒక 4 చపాతీలు తింటే ఓన్లీ ఇవి 1 or 2 తినగలుగుతాం కాబట్టి క్వాంటిటీ వైజ్ కూడా మనము కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో ఓవరాల్గా ఒక వెరీ గుడ్ రెసిపీ, మనం తప్పకుండా మన డైట్లో ఈ వేరియేషన్ అనేది తీసుకురావడానికి ట్రై చేయాలి. మనం చూసిన రెసిపీ ఆలు అలసందల మసాలా, ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక బంగాళదుంపలు ఉన్నాయి, అలసందలు ఉన్నాయి, టమాటోస్, ఆనియన్స్ గ్రేవీ కోసం యూస్ చేశారు, కొంచెం పచ్చి కొబ్బరి కూడా యూస్ చేశారు. మనం మెయిన్గా అలసందల గురించి మాట్లాడుకుంటే కనుక మనం ఇట్లా హోల్ పల్స్ కనుక ఎలాంటి రెసిపీలో యాడ్ చేయగలిగితే మనం ప్లెయిన్ పప్పు యూజ్ చేసేదానికంటే లేకపోతే ఓన్లీ వెజిటబుల్ బేస్డ్ కర్రీ చేసేదానికంటే కూడా డెఫినెట్గా న్యూట్రియంట్ పోర్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ ఒక పల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి అందులోంచి మనకి ప్రోటీన్ ఎలాగో వస్తుంది. పైన సీట్ కోట్ మన కవరింగ్ నుంచి మనం తీసుకుంటాం కాబట్టి పల్సెస్ అందులోంచి సర్టన్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనే బెనిఫిట్ మనకి వస్తుంది. అది మనము క్యాల్కులేట్ చేయము, మనకి జస్ట్ 25-30 గ్రామ్స్ పర్ డే కావాలి. అయినా కూడా ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేస్తేనే అవన్నీ ఇంక్లూడ్ చేసినట్టు అవుతుంది. ఈ రెసిపీలో మనం టమాటోస్ కూడా చూస్తున్నాము. టమాటోస్లోంచి మనకి విటమిన్ సి, విటమిన్ ఏ రెండు బెనిఫిట్ కూడా వస్తుంది. అండ్ ప్రతి గ్రేవీ రెసిపీలో మనకి ఈ 2 న్యూట్రియన్స్ యాడ్ చేసినట్టు కూడా మనం భావించవచ్చు. ఇందులో మనకి ఈ రెసిపీలో మనకి కొబ్బరి కూడా యాడ్ చేస్తారు. మనం ఫ్రెష్ కొబ్బరి యాడ్ చేసినప్పుడు మనకి అందులో పొటాషియం అనే వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియన్ దొరుకుతుంది కాబట్టి మనం ఈ రెసిపీలో చూస్తే మనకి డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ న్యూట్రియన్స్ వస్తుంది కాబట్టి చాలా సింపుల్ రెసిపీ అయినా కూడా మనకు ఒక హెల్దీ రెసిపీ కాబట్టి మనం రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా ఓట్ మీల్ తీసుకుని అందులో కాస్త పాలు, కొద్దిగా టమాటా రసం యాడ్ చేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసి ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కనుక వాష్ చేసుకున్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మృత కణజాలం అంతా కూడా పోతుంది, చర్మం బాగా యవ్వనంగా తయారవుతుంది. మీ తెలుగు రుచిన ఈటీవీ విన్ యాప్లో చూడండి ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు వంటలన్నీ నాకు చాలా బాగా నచ్చాయండి, మీకు కూడా నచ్చాయి కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం, వీటన్నిటిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512.